హైదరాబాద్ లో ఉద్యోగం వల్ల వదులుకొని వచ్చేసారు, మీ కోసం అవన్నీ వచ్చారు. అమ్మాయి చెల్లెలు, చికెన్ తీసి అన్నీ భయపెడుతున్నారు. ఎవరికి ఫోన్ చేసినాడు, ఎవరికి ఫోన్ చేసినారు, రికార్డ్ చేసినారా? రికార్డ్ చేసాము, ఫోన్ చేసిన రికార్డింగ్ ఉన్నారు. ఫోన్ చేసి ఫోన్ రికార్డింగ్ ఉంది, చెప్పి చూస్తారా? రికార్డింగ్ ఫోన్ తెప్పి చూసారు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళ పేరు మెయిన్ గా ఎవరైతే ఉన్నారో నాయకులు వెనకాల, వాళ్ళ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ లో కూడా ఎక్కలేదు. ఎలా ఇక్కడతో ఆపుతున్నారు, ఇక్కడ వరకు రావడం ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేలా వెనకాల నుండి చేపించింది పక్షాలనే ఒట్టి అబద్ధం చెప్తున్నా? ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. అన్నాని అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాట్యం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు. వెనక నుంచి కూడా
రికార్డ్ తేడా రికార్డ్ తీసుకుంటే ఎవరైతే ఎవరైతే మాట్లాడారో మొత్తం అంటున్నారు. మేము తదితరులు కాలం వచ్చారని చూసినప్పటి నుంచి 7 మంది వచ్చారు. ఆ 7 మంది పేరు మంది నేను లోపలున్నాను కాబట్టి మాకు తెలుసు. కాల్ డేటా రికార్డ్ వస్తే ఎవరెవరు ఉన్నారు ఎవరు ఉన్నారు మొత్తం పెట్టు. దాన్ని బట్టి విప్రకారం సిద్ధు అనేవాడు మొత్తాన్ని 5 రిపేర్స్ అందించింది ఇస్తాడు సార్. జరిగింది రాజకీయ హత్య అయితే ఎంత తారుమారు వ్యక్తిగత జరిగింది రాజకీయ కక్ష అషాపెట్టి వెపన్ అందించి ఇతను సార్ ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని మేము వచ్చి డ్రాప్ చేశాడు. మా తమ్ముడు వైన్ షాప్ 8 మనం క్లోజ్ చేస్తాం. ఆ డైరీ డ్రాప్ చేశాడు. వాడు షట్టర్ వేసాడు. డయానిక్ వచ్చి వెనక నుంచి ఫస్ట్ దెబ్బ వెనక వేసాడు. ఇంకా తర్వాత ఇంకా వద్దు అని చేతులు పెట్టి రోడ్డు మీద ఆయన గురి తీయాలి పిల్లల్ని వదిలేదు. మీరు కార్యక్రమం చేస్తాం. చెప్పిన ఫోటోలలో ఉన్న వాళ్ళందరి పేర్లను కూడా ఛార్జ్ షీట్లను ఖచ్చితంగా పెట్టేట్టుగా కొన్ని ఫోటోలు పెట్టి పోరాటం చేసే కార్యక్రమం చేస్తాం. తెలియకపోయే కార్యక్రమం కూడా ధర్నా చేసే కార్యక్రమం ఖచ్చితంగా చెప్పండి. రాష్ట్రం ఇక్కడే మనం 45 రోజుల్లో 30 మంది ఈ 45 డేస్ రాష్ట్రం అంతా అదనపు మన ఊళ్ళలో మనం ఉండేదానికి కూడా మనం వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్నాం. మన కాన్స్టిట్యూన్సీ మన గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ తిరగడం కూడా ఎంతగా ఉంటే కూడా వాళ్ళ మీద కూడా రాళ్ళతో రాళ్ళు ఇచ్చడము వాళ్ళ మీద వాళ్ళ కాన్స్టిట్యూన్సీ తిరగకూడదని ఇది ఎందుకు చేస్తా ఉన్నారు. మ్యాండేట్ వచ్చింది ఎందుకు వచ్చింది అన్ని మనకన్నా ఎక్కువ చేస్తామని మనకన్నా జగన్ ఒకటి చేస్తే నేను 4 చేస్తానని చెప్పి అన్ని 4 ఇంతలు ఎక్కువ చెప్పి ప్రమోషన్ చేసి మ్యాండేట్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అది ప్రజలు ఎదుర్కొని వస్తా ఉంది అమ్మఒడి ఇస్తాను చెప్పింది ఏమని చెప్పాను చెప్పి నీకు 15 రోజులు నీకు 15 రోజులు నీకు 15 రోజులు 4 15 చెప్పి మోసం చేసి ఇప్పుడు లాస్ట్ పొజిషన్ తర్వాత అయ్యి ఏమి చెప్పుకున్నాను.
భరోసా ఎదురుకుంటున్నారు, మోడీ ఎదుర్కొంటున్నారు, సిల్వర్ పీపీ ఇన్వెస్ట్మెంట్ విద్యాదీవన్ ఎదుర్కొంటున్నారు, సద్దీవన్ ఎదుర్కొంటున్నారు, ప్రభుత్వం తప్పించి సున్నా వడ్డీ అది ఎదుర్కొంటుంది, అన్ని ఎదుర్కొంటా 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 చేస్తాం. దాని గురించి పనిచేసుకుంటున్నాం, ఇట్లా ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా సంబంధాలు భయాలు ఎవరు మాట్లాడుకోకుండా ఎవరు ప్రశ్నించకుండా అంత భయాన్ని క్రియేట్ చేసి వాతావరణం చేసి దౌర్జన్యం చేస్తారు. అందరికి ఈడికి ఎక్కడ జరిగిందో మీకు కూడా అక్కడ జరిగింది అన్ని ఫోన్లు చేసి బెదిరిస్తున్నాను. మంటల్లా చేస్తే భయపడదయ్యా, నాలాగా ఎవరికి అన్యాయం కాదుగా, ముందు నేను ఏడ్చినట్టు ఏ తల్లి ఏరే ముందుండి, అది ఒక్కటే న్యాయం చేయండి. అలాంటి కూర ముగ్గురిని ఊళ్ళో వదిలిపెడితే బతుకనిస్తాడా? చెప్పమనండి, సాక్ష్యాలు ఉంటే చూపిమనండి, మేము ఒప్పుకుంటాం. మా అబ్బాయి తప్పు చేస్తే వాళ్ళు సాక్ష్యాలు చెప్పిమనండి, మేము ఒప్పుకుంటాం. తప్పు చేయకపోయినా గానీ జరిగింది కాబట్టి వ్యక్తిగత కారణాల జరిగిందని చెప్పి తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు